కేఎస్ఆర్ మూర్తి అని ఎక్స్ఎంపీ ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ ఉండే, దామోదరం సంజీవయ్య మాజీ ముఖ్యమంత్రి గారి కో బ్రదర్, చనిపోయాడు ఇప్పుడే. అమలాపురం ఎంపీ ఉండే, రెవెన్యూ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ కేంద్రానికి పోయాడు. ఈ కుటుంబానికి క్లోజ్ అతను, బాగా క్లోజ్. అతను ఆ డ్రాఫ్ట్ రాశాడు. ఆ డ్రాఫ్ట్లో కొన్ని తప్పులు ఉంటే కూడా వినోద్ గారికి ఒక కాల్ సెంటర్ ఉండే పంజగుట్టలో, షానుబాగ్ పక్కకు కాల్ సెంటర్ నడుపుతుండే, అక్కడ డ్రాఫ్ట్ చేసి అతను ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యాడు. మూడుసార్లు సిద్దిపేటకి వెళ్ళి, అప్పటికి మూడుసార్లు 89, 91, 96 6 సార్లు లోక్సభ. వాళ్ళు ఎమ్మెల్యే అయింది అనేది కూడా దాన్ని రాయలే, ఒకసారి ఎమ్మెల్సీదే రాశారు. అటువంటిది ఆ డ్రాఫ్ట్ని, ఇది చివరిసారి అని ఆ డ్రాఫ్ట్లో రాస్తే దాన్ని తీసేయించి ఆ డ్రాఫ్ట్ను రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి 2002లో సోనియా గాంధీ గారికి ఇచ్చాడు, కాంగ్రెస్ నుంచి క్యాండిడేట్ పెడితే అని. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం అండి, వాజ్పేయి గారు ప్రధాని, ఎవరిని చేసిండ్రు, కలాం చేశాడు, కాంగ్రెస్ పోటీ పెట్టలేదు, రైట్? ఓకే, మళ్ళీ ఎప్పుడు వచ్చింది, 2007లో. ఈయన 2004లో టీఆర్ఎస్ ఎలయన్స్లో ఎంపీ అయ్యాడు. అప్పుడు వచ్చింది ప్రతిభా పాటిల్, ఒక మహిళను. ఎక్కడ వెంకటస్వామి గారిది, ఏ ఒక్క స్థానిక పత్రికలు కానీ లోకల్ కానీ, ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా, ఎనీ నేషనల్ మీడియా, ఎక్కడన్నా ఒక అప్లికేషన్ ఇచ్చినట్టుగా, ఎక్కడన్నా ఒక్క ప్రూఫ్, చిన్న ప్రూఫ్, అతనికి రాష్ట్రపతి ప్రతిపాదన చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, లేదా ఈయన వెళ్ళి సోనియా గాంధీ గారిని అడిగిన, ఎక్కడన్నా ఒక్క ఐటమ్, ఒక సింగిల్ ఐటమ్ చూపెట్టగలిగితే, ఈరోజు వినోద్ వివేక్ కూడా పలుసార్లు ఇది మాట్లాడుతూ ఉంటారు, చూపెడితే నేను ఏదైతుందో, వాళ్ళు ఏ శిక్ష వేసినా ఆ శిక్షకు నేను ఒప్పుకుంటానికి రెడీగా ఉన్నాను. ఈరోజు ఇద్దరు పొలిటికల్ ఆస్పిరెంట్స్, ఒకరు కాంగ్రెస్ నుంచి బెల్లంపల్లి, ఒకరు లోక్సభ కాలేకపోతే ధర్మపూర్ ఎమ్మెల్యే, ఒకరు ఇద్దరు డిఫరెంట్ పార్టీ. నాకు ఈరోజు కూడా శక్తి సామర్థ్యాలున్నాయి. వాళ్ళ తండ్రిని రీబర్త్ ఇచ్చిన వాడిని, 83లో టికెట్ దొరకలే ఇందిరాగాంధీ, 84లో రాజీవ్ గాంధీ ఇవ్వకపోతే పెద్దపల్లికి తీసుకెళ్ళి, ఇది మీరు కావాలంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వినోదన వివకన ఇంటర్వ్యూ తీసుకోండి, ఇది పంపేయండి వాళ్ళకు, ఇది తప్పంటే ఇద్దరిని మీ సిగ్నేచర్ స్టూడియోలో నాది బయట తీసుకోండి, వాళ్ళది బయట తీసుకోండి, ఏ ఒక్క అబద్ధం ఉన్నా, ఏ నేను చెప్పేదాంట్లో ఒక, ఇప్పటికీ నేను ఏదైతుందో వాళ్ళిద్దరికీ ఇది ఎక్కడన్నా మీరు ప్రూఫ్ చూపగలిగితే, రాజశేఖర రెడ్డి ఎక్కడన్నా అడ్డుకుంటాడని, మీ నాన్నని ఎవరైనా ప్రపోజ్ చేసినట్టు ఏదైనా ఒక పత్రికల్లో కానీ, ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోకల్ ఊర్లల్లో కొడతారు కదా, ఆ పెద్దపల్లి మందము, కరీంనగర్ మందము, కొన్ని లోకల్ పేపర్లు ఉంటాయి, ఓ 1000, 2000 కాపీలు ఎక్కడన్నా చూపగలిగితే, మీకు నేను మళ్ళీ మీ గెలుపు కోసమా, మీ ఎన్నికల కోసం నేను గెలుస్తారా ఓడతారా లేదు, సర్వశక్తులోడు ఏదైతుందో బెల్లంపల్లి కానీ రేపు లోక్సభ కానీ నేను మద్దతు చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నారా? సిద్ధంగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. ఓకే, ఇది అభూత కల్పన, రైట్? నీకు రాష్ట్రపతి ఇస్తా అంటే అడ్డుకున్నాడు, అరే ఆయనకు ఆత్మ కేవీపీ బతుకున్నాడు, కేవీపీ రామచంద్ర బతుకున్నాడు. 99లో ప్రతిపక్ష నాయకుడు ఉండి 2000లో రాజ్యసభ అడిగాడు అతనికి. 96 స్థానాల నుంచి 90 స్థానాలు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఉండగా. 99లో అసెంబ్లీ చేశాడు, అంతవరకు లోక్సభ ఉన్నాడు కదా. అలాగే 2000 అడిగాడు రాజ్యసభ, రాలా, దాసరిగా వీళ్ళకి వచ్చాడు. తర్వాత 2002లో అడిగాడు, 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగాడు అతనికి, వి హనుమంతరావుకు నార్త్ వచ్చింది. 2006లో అడిగాడు, కేశవరావు గారికి వచ్చింది, అంటే అన్ని అన్ని పేర్లు చెప్తారు ఒక్కొక్క పేరు. 2008లో మాత్రమే వచ్చింది. ఓకే, రాష్ట్రపతి ఇప్పించేంత శక్తి సామర్థ్యాలు నీకు ఇస్తా అంటే సోనియా గాంధీ అడ్డుకునేంత నాయకుడు కాదు ఆయన. ఆయన సోల్జర్ ఆఫ్ సోనియా గాంధీ. ఈరోజు తెలంగాణ వాదాన్నే హైకమాండ్ నిర్ణయం అని చెప్పాడు. ఆయనే టీఆర్ఎస్తో ఒప్పందం పెట్టుకోవాలంటే పెట్టుకున్నాడు. అసెంబ్లీలో తీర్మానం చేయమంటే 2009 ఎన్నికల ముందు తీర్మానం చేసిండు, అధిష్టాన వర్గం నిర్ణయం అని చెప్పి. అటువంటిది ఏదైతుందో నిజంగానే ఆయన అడ్డుకున్నాడు అన్నాం, రైట్? ఓకే, 83లో నీ టికెట్ ఇందిరాగాంధీ ఎందుకు ఇవ్వలే, ఎవరు అనుకున్నారు, రాజశేఖర రెడ్డి అనుకున్నాడా? 84లో రాజశేఖర రెడ్డి అనుకున్నాడు ఈ లోక్సభ? ఓకే చెప్పండి. అరే లోక్సభ అడ్డుకున్నాడు అంటారు. ఇప్పుడు హయ్యత్ పక్కకు ఒక 5 ఎకరాలు ఉంది, రాజశేఖర రెడ్డి పక్కకు ఓపెన్ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే వెంకటస్వామి బతికుండగా ఒక కొడుకు ఇటుకో ఒక కొడుకు అటుండి ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 ఎకరాలు అడిగిండు నన్ను, 2 ఎకరాలు అడిగితే నేను ఇయ్యలే, ఇది చేయలే అన్నాడు. రైట్, వెంకటస్వామి బతుకుండగానే రోషయ్య చీఫ్ మినిస్టర్ అయ్యండి, కిరణ్ కుమార్ రెడ్డి అయ్యండి కదా, తెలంగాణ రాకముందు లాస్ట్లో చనిపోయింది కదా అతను, తెలంగాణ వచ్చినాక చనిపోయాడు, నాకు జ్ఞాపకం లేదు డేటు. లేదు సార్, రాకముందే.
వీళ్ళు ముఖ్యమంత్రి లేనప్పుడు వెంకటస్వామి గారు బతుకున్నాడు. ఎవరు? రోషయ్య గారును, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. మీకు అదే కదా, నీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే ఎందుకు ఇప్పటి వరకు జరగలేదు? ఎందుకు కాలేదు? అది ఎందుకు క్లియర్ కాలేదు? ఇప్పటి వరకు అయింది. నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు కదా, అడ్వైజర్ ఉన్నావు కదా. 2014 కంటే ముందు టీఆర్ఎస్లో పోయినాం. 14లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత, లోక్సభ ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పోయినాం. ఒక అడ్వైజర్ అయినావు కదా, మొన్నటి వరకు బీజేపీలో చేరే వరకు టీఆర్ఎస్లో ఉన్నావు కదా. ఎందుకు కాలేదు? సుప్రీంకోర్టు అయితే ఎందుకు కాలేదు చెప్పు నాకు. అరే ప్రభుత్వ భూములను అలాట్ చేస్తున్నాడు, నీకు సుప్రీంకోర్టు నిర్ణయం వస్తే ఈరోజు ఏదైతుందో 1,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది. ఎందుకు కాలే అంటే ఒక అసూయ, లేని అభూత కల్పన. అరే పొట్ట జీరితే అక్షరం రాదు ఆయనకు రాష్ట్రపతి. ఎలా అవుతాడయ్యా? అబ్దుల్ కలాంను కాదని ఏదైతుందో వాజ్పేయి అవుతాడు ఆయనకు. నాకు ములాయం సింగ్ ఒప్పుకున్నాడు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎక్కడ ఒప్పుకున్నారు? ఏదన్నా పత్రికలు చెప్పును. వెంకటస్వామి గారు మేము మద్దతు ఇస్తాము అని ఎక్కడన్నా ములాయం సింగ్ గారు కానీ కమ్యూనిస్ట్ ఎక్కడన్నా చూపెట్టి నేషనల్ పేపర్లు. నీకు పేపర్ ఉంది కదా, టీవీ ఉంది కదా, నెట్వర్క్ ఉంది కదా. ఏ న్యూస్ అంటే ఆ న్యూస్ ఢిల్లీలో దొరుకుతుంది కదా, ఇక్కడ దొరుకుతుంది కదా, లైబ్రరీలో దొరుకుతుంది కదా. ఏదైనా ప్రింట్ వస్తే ఒక్క ప్రింట్ చూపెట్టు. నేనేదైతుందో ఆయనకు రాష్ట్రపతి దానికి కాంగ్రెస్ కనుక పోటీ పెడితే అనేది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండు. అటువంటిది సిగ్గు సిగ్గు లేదు, సిగ్గు లేదు. నీ తండ్రితో డబ్బుల వివరం కోసం అన్నదమ్ములు కొట్లాడడం మాటలు బంద్ చేసిండండి ఈ 2 ఏళ్ళు. 2004 కంటే ముందు నేను ఫోన్ మాట్లాడితే పొన్నం ప్రభాకర్ ఫోన్తో వినోద్ గెలపండి, వివేక్ గెలపండి, అప్పటికి మేము కాంప్రమైజ్ అయ్యాం. వెంకటస్వామి గారు వినోద్ కలిసి ఉండేది, ఇతనితో నేను కలవలే. వినోద్ గెలపండి, ఆయన సెల్ ఫోన్, నా సెల్ ఫోన్ చెడిపోయింది, కలిపాడు. పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు గారు క్వార్టర్లో ఉండే 2002లో వివేక్ గెలిపాడు. టక్మని వివేకానంగానే ఏమయ్యా వివేక్ గెలిపిన ఇట్లా ఆపి, అరే వివేక్ బాయ్ ఇట్లా పెద్ద పెళ్లిలో వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఏమైనా కొంత డబ్బులు ఏరి విశాఖ అంటే, ఏ మై కూర్చుని అయితే దేతాం, మరి కొయ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ నీయే, మై కుచిపి దేతాం, హైదరాబాద్ రంగారెడ్డి ఏరియా మీద దేతాం, మేర ట్రస్టే. అరే భాయ్ తుమ్ 89 ఎలక్షన్ నుంచి నువ్వు ప్రతి ఎలక్షన్లో వచ్చి నువ్వే మేనేజ్ చేస్తున్నావు కదా, ఆ ప్రాంతం నీకు పరిచయాలు ఉన్నాయి, అందరినీ కన్విన్స్ చేస్తున్నావు కదా అంటే, నేనే మీ పొలిటికల్ ఇంట్రెస్ట్నే.